అందరికీ దసరాజు శుభాకాంక్షలు. ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంగా మంచి అమ్మవారి కృతి ఒకటి నేర్పిద్దాం అనుకుంటున్నాను. మనతో పాటు నిత్య నాగు సుభేక్షణ మా శిష్యురాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది అమ్మాయి. ఈరోజు నేర్చుకున్నటువంటి జనరంజని రాగంలో పాహిమ రాజరాజేశ్వరి అనే కృతిని చెప్తాం అనుకుంటున్నాను. ఈ కృతిని రాసిన వారు మహావైద్యనాథ్ అయ్యర్, మహావైద్యనాథ్ సీరం అని కూడా అంటారు ఆయన్ని. వీరు చాలా ప్రసిద్ధ వాగ్గేయకారులు. వీరు రాసినటువంటి ప్రసిద్ధ రచనలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 72 మేళకర్తలకి రాగమానికి రాశారు ఆయన. మొత్తం 72 మేళకర్తలకి మనం మామూలుగా ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క రాగాలను పాడుకోవడం అనేది ఎలాగో ఉన్నది. అయితే మీరు ఏం చేశారంటే 72 మేళకర్తలకి రడతాతి హరాని శ్రీరాగంతో స్టార్ట్ చేసి ఒక్కొక్క కనకాంగి రత్నాంగి గానమూర్తి ఇలా వరుసగా అన్ని రాగాలకి రాగమాలికలాగా ఒక రచనని చేశారు వీరు. అది చాలా ప్రసిద్ధ రచన. అదేవిధంగా వీరి రాగం ముద్ర అలాగే వీరి రచనలో కనబడుతుంది మనకి. అలాగే వీరి ముద్ర గురుగుహ దాస, ఇది కూడా మనకి ఆయన రాసినటువంటి కంపోజిషన్స్లో కనబడుతుంది. ఇప్పుడు జనరంజన రాగం గురించి చెప్పుకుంటే ఇది చాలా ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి రాగం. ధీర శంకరాభరణ రాగంలో జన్మింది 29వ మేళకర్త ధీర శంకరాభరణ రాగం జన్మింది. ఇది వక్ర సంపూర్ణ ఔడవ రాగం. వెళ్ళేప్పుడు సంపూర్ణంగా ఉంటూ వక్రంగా ఉంది ఆరోహణ క్రమంలో, అవరోహణలో ఔడవంగా ఉంది. సరిగమ పద పనిస సతప మనిస అని వస్తుంది మూర్చ. ఇది ఉపాంగ రాగం, వక్రరాగం. చాలా ఫెమినియర్గా పాడేటువంటి విడజాలధర, స్మరణే సుఖం ఇదే రాగంలో ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి కృతి పాహిమ శ్రీ రాజరాజేశ్వరి. ఆదికాలంలో ఉండేది, మధ్యకాలం నడక దీనికి పల్లవి అనుపల్లవి చరణం ఉన్నాయి. అనుపల్లవికి చరణానికి చిట్టస్వరం కూడా ఉంది దీనికి. ఇది ఇప్పుడు మనం నేర్చుకుంటాం. జగరంజన రాగం గురించి ఇద్దాం కదా. పల్లవి సాహిత్యం చెప్తా మామూలుగా. పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కృపాకరి శంకరి, ఇది పల్లవి సాహిత్యం. అలాగే అనుపల్లవ సాహిత్యం ఏహి సుఖం దేహి సింహవాహిని గయ ప్రవాహిని, ఇది అనుపల్లవి కాదు మామూలుగా చిత్తస్వరం వస్తుంది. అలాగే చరణంలో ఖండ చండ ముండ ఖండని మహిష భంజని జనరంజని, ఇక్కడ మనకి రాగంతో కనబడుతుంది. జనరంజని నిరంజని పండిత శ్రీ గురు గుహ, పండిత శ్రీ గుహదాస పోషిణి సుభాషిణి రిపు భీషణి మృదు భాషిణి, ఇది మనకి చరణ సాహిత్యం. ఖండ చండ ముండ ఖండని మహిష భంజని జనరంజని నిరంజని పండిత శ్రీ గుహదాస పోషిణి సుభాషిణి రిపు భీషిణి మృదు భాషిణి, ఇది చరణ సాహిత్యం. ఇప్పుడు దీంట్లో స్వరాక్షరాలు కూడా మనకు కనబడతాయి. మనం పాడుతున్నప్పుడు నొటేషన్ ఎప్పుడు నొటేషన్ ఫాలో అయితే మనకు కూర్చొని నేర్చుకుంటున్నాం కదా, అదేవిధంగా మనం ప్రతి స్వరం ప్రతి సాహిత్యాక్షరం పాడుతున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి స్వరం ఏమిటి, ఆ స్వరం ఎలా వస్తుంది, ఎలా దాన్ని ఏ రకంగా అనుసరంగా మనం పాడుతున్నాం. అనుసరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం మీరు పాడాలన్నమాట మన కర్ణాటక సంగీతంలో. ఈ అనుసరంతో ఎలా పాడుతున్నాం, నొటేషన్లో డైరెక్ట్గా మనం రాసే విధంగా కాకుండా కొన్ని కొన్ని ఇంకొక స్వరంతో లింక్ అయ్యి రాయి పాడబడేటువంటి సంగతులు కూడా ఉంటాయి. అలాంటి నొటేషన్ మనం రాయలేదు, రాస్తే చాలా పెద్ద సరళిక అయిపోతుంది. అందువల్ల ఏంటంటే నేర్చుకున్నప్పుడు గురుముఖంగా నేర్చుకున్నప్పుడు ఆ సంగతులు అంటున్నప్పుడు అది ఏ స్వరంలో చూస్తుంది, ఎలా
ఎలా పాడుతున్నారు, గురువు గారు ఎలా పాడుతున్నారు విద్యార్థులు విని నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పల్లవి నేర్చుకునే ముందు మూర్ఛన, మూర్ఛన ఆరోహణలో చెప్పాను ఇందాక వక్రంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటూ వక్రంగా ఉంది. సరిగమ పద పరిస సదప మనిస వెళ్ళేటప్పుడు వక్రంగా ఉండి సంపూర్ణంగా ఉండి వచ్చేటప్పుడు మీకు ఆడవంగా ఉంటుంది. ఆడవ అంటే తెలుసు కదా, ఐదు స్వరాలే పాడబడుతుంది. అనుకున్నటువంటి సప్త స్వరాల్లో ఐదు స్వరాలని పాడితే అది ఆడవంగా చెప్తారు. షాడవం అంటే ఆరు స్వరాలు ఉంటే అది షాడవంగా చెప్తారు. వక్రం అంటే ఏంటి, స్ట్రెయిట్ అవే మనం సరిగమ పదనిస అని వెళ్లకుండా ముందుకి వెనక్కి ఏదైతే స్వరాలు వెళుతున్నాయో దాన్ని వక్రంగా చెప్తాం. ఏమి అదేవిధంగా ఇది వీరశంకరాభరణ జన్యం అని చెప్పాను. వీరశంకరాభరణ జన్యంలో వచ్చినటువంటి రాగాలు ఉపాంగ రాగాలని భాషాంగ రాగాలు ఉన్నాయి. బిలహరి భాషాంగ రాగం, శంకరాభరణ జన్యం అంటే భాషాంగ రాగం. ఉపాంగ రాగం అంటే ఏంటి, యాక్చువల్గా దాంట్లో ఉన్నటువంటి స్వరాలు స్వరస్థానాలు ఏవైతే ఉన్నాయో అదే స్వరస్థానాలతో అది ఏర్పడబడ్డట్టు రాగాన్ని ఉపాంగ రాగం. అదే కాకుండా వేరే స్వరస్థానాలు కూడా అది అందంగా పాడుకోవడం కోసం ఎప్పుడైతే అది తెచ్చుకుందో ఆ రాగం దాన్ని భాషాంగ రాగం అంటారు. ఇప్పుడు ఈ రాగంలో అట్లాంటి స్వరాలు ఏమి లేవు. ఒరిజినల్గా దాని పేరెంట్ రాగం ఏదైతే ఉందో ఆ రాగం నుంచి ఉన్నటువంటి స్వరాలతోనే ఈ రాగం ఏర్పడింది. ఇప్పుడు మూర్చి చెప్తాం. Mm-hmm.
దాంట్లో రకరకాల ఉన్నాయి, స్వరాక్షరాలు సూచి స్వరాక్షరం కూడా ఉంది, రకరకాల ఉన్నాయి. మనం థియరిటికల్గా ఉన్నప్పుడు ఇప్పుడు పంచమం బిగినింగ్లో పాత మొదలవుతుంది, సాహిత్యం కూడా పంచమంతో పాత మొదలవుతుంది సాహిత్య అక్షరం. దాన్ని ఆ పంచమం సాహిత్యంలో ఉంది, స్వరంలో ఉంది, సాహిత్య అక్షరం కూడా పాము, దాన్ని సూచిత స్వరాక్షరం అంటే. ఇప్పుడు సూచిత స్వరాక్షరం అంటే ఏంటి? ఇప్పుడు మనకి శ్రీ శ్రీ ఉంది, శ్రీ ఈత ఎండ్ అవుతుంది, శ్రీ రీ అదే సౌండ్, అదే నాదాన్ని మనం రెండింటికి ఇస్తున్నాం. దాన్ని సూచిత స్వరాక్షరం సూచిస్తోంది, అదే ఇకారమే సూచిస్తుంది అక్కడ స్వరంలోని సాహిత్య అక్షరం ఉంది, దాన్ని సూచిత స్వరాక్షరం అంటారు. అలాగే ఇప్పుడు మనకి పల్లెల్లో శ్రీ రాజరాజేశ్వరి దగ్గర ఉన్నటువంటి శ్రీ అన్నది సూచిత స్వరాక్షరంగా కనబడుతుంది. నొటేషన్లోనూ శ్రీ ఉంది, సాహిత్యాక్షరం స్త్రీలో ఇకారం ఉంది, అది సూచిత స్వరాక్షరం. ఇదే విధంగా మనకి మూడవ సంగతిలో చాలా మంచి సెట్ ఈ రాగం జగనంజన్ రాగం, అది పాడుతుంటే ఒక మృదువుతో పాడితే చాలా బాగుంటుంది. అర్థమైందా? పల్లె అర్థమైంది మీకు? ఒకసారి పల్లె ఇద్దరు వస్తాము పాడు. ఏ పాప మగద పద మగద పద
पंडित श्री गुहा
ఒక షడ్జం ఒక సాధ్యం సార్ దాస is a rigama ba